ఫేమస్లో ఒకసారి థియేటర్కి వచ్చి ఫ్యామిలీస్టార్ మూవీ చూడండి, మీకు బాగా కనెక్ట్ అవుతుంది, బాగా ఆ డైలాగ్స్ ఆ తీసుకెళ్లే విధానం ఆ సీక్వెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటుందో తెలుసా? సో ద మీనింగ్ ఆఫ్ సిఇఓ ఏంటో తెలుసా? అన్ఎథిక్లెస్ ఓర్వలేని ధనం అనేటువంటిది. మీరు ఎవరైనా మందు తాగితే సిగరెట్ తాగితే తాగండి, సారీ మందు కొట్టుకుపోతారు. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాయి, మరికొన్ని సినిమాలు హృదయాన్ని షేక్ చేస్తాయి. ఇట్స్ నాట్ అర్జున్ రెడ్డి, ఇట్స్ అ ఫ్యామిలీ స్టార్. వావ్ 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 వాన్ వావ్. సో నాకు కూడా ఏమండి అని పిలుచుకోవాలనిపించింది. బట్ నా దగ్గర నేను మునా ఠాగూర్ కాక సారీ అక్కడ మునా ఠాగూర్ లేదు, నేను దేవరకొండనే కాదు. సో అది చూసి నేను ఫీల్ అయ్యా, దాంతో వదిలేసా. సినిమా అయితే చిన్న చిన్న డైలాగులు చిన్న చిన్న పాటలతో సినిమా సూపర్ అండి. ఎనీ క్వశ్చన్స్? సో ఒక చిన్న డౌట్, నేను 20 ఫోన్ చేసిన సార్, ఒక సీన్లో రెండు జిల్లాల మనుషులు వస్తారని అన్నారే, బట్ 11 వచ్చారు ఏమిటి అని అడిగా. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, వాళ్ళకు ఫీవర్స్ పథకం లేదు, వాళ్ళు వచ్చేవాళ్ళ టైం అవుతుంది, తెచ్చేసి లోపల సినిమా చూడండి అని. ఐ థింక్ దిస్ 70 CR కలెక్ట్ చేస్తుంది అని చెప్పిన సినిమా హిట్, అర్థమైందా? సో ఇది ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. నాకంటే థియేటర్ కాబట్టి ఐమాక్స్ వచ్చి చూసిన దగ్గర థియేటర్లో కూడా చూడొచ్చు, సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ఫ్యామిలీ మూవీ, ఎమోషన్. ప్లీజ్ డోంట్ ఆస్క్ రేటింగ్స్, అర్థమైందా? బ్రోసర్ ఇందాకనే ఎట్లా అన్నాడు, ఫ్లేవర్ అంట. ఏది అదేమన్నా తినే ఐటమా? అదేమన్నా తినే ఐటమా? ఫ్లేవర్ అంట. చాలా హార్ట్గా ఉన్నారా మీడియా వాళ్ళు? సినిమా హార్ట్ ఆఫ్ హిట్టేనా బ్రో? సినిమా హిట్టే ఉంటావా? ఫ్యామిలీ ఉంటే సినిమా హిట్, నీకు ఫ్యామిలీ లేకపోతే కూడా సినిమా హిట్. ఆ సినిమా నుంచి ఫ్యామిలీని ఎలా కలుపుకోవాలో నేర్చుకోవాలన్నా, ఏ విధంగా చూసుకున్నా సినిమా హిట్, అర్థమైందా? రాజా సినిమా చేయాలి కలెక్ట్ చేస్తాడు, దానికి మీరు చింత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? రైట్. విధానం ఆ డైలాగ్స్ ఆ తీసుకెళ్లే విధానం ఆ సీక్వెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య, బాగుంది భయ్య. మూవీ కంపల్సరీ వచ్చి చూడండి. అంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఫ్యామిలీని ఎట్లా మిడికల్స్ వ్యక్తి ఒక బాధ్యత గల బాధ్యత తీసుకొని ఎట్లా పోషిస్తాడు అన్నట్టుగా ఉంటుంది స్టోరీ. అంటే మన రొటీన్గా ఉంటుంది, అంటే మన రొటీన్ మన తెలిసిపిస్తే దాన్ని తెలిసింది ఆ విధానాన్ని దాని సీక్వెన్స్ని తీసుకెళ్లే విధానం బాగా తీసుకెళ్ళాడు డైరెక్టర్. బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు, అదే పన్ను ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే లవ్ స్టోరీ కూడా ఉంటుంది బాగా. అంటే ఇంటర్వెల్ బ్యాక్ ట్విస్ట్ ఉంటుంది భయ్య, ట్విస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే కొంతమంది రొటీన్ ఉంది, పెద్ద ఓల్డ్ స్టోరీ అంటున్నారు కదా, ఓల్డ్ స్టోరీ అన్నట్టుగా ఏం రొటీన్.